రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్కారం సార్. నమస్కారం. ఈ ఢిల్లీ టూర్ గురించి రకరకాలుగా కథనాలు వస్తున్నాయి, ఎవరి పద్ధతిలో వాళ్ళు వస్తున్నాయి. ఈ ఢిల్లీ టూర్ని మీరు, ఢిల్లీ టూర్ యొక్క ప్రయోజనాలు, ఢిల్లీ టూర్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, మీకు అందిన సమాచారం మీ దగ్గర ఉన్నది ఏంటి సార్? ఇవన్నీ ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, అమిత్ షా తోటి భేటీ అయ్యారు, అరుణ తర్వాత ఆర్థిక మంత్రితో కలిశారు, విద్యుత్ శాఖ మంత్రిని కలిశారు, ఇష్యూస్ మాట్లాడతారు. ఒక్క నిర్మలా సీతారామన్ గారు తెలుగు రాష్ట్రాలతో కూడా సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం ఇతర విషయాలు కూడా కొద్దిగా మా ప్రస్తావించవచ్చు. ఇక అమిత్ షా గారి దగ్గర ఏ అంశాలైనా రావచ్చు. కాకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళు అతిపైత్యంతో ఏదో సానుభూతి పెరిగిపోతుంది, జగన్ మీద వ్యతిరేకత వస్తుందని బీజేపీ వారికి ఆందోళన. బీజేపీ వారికి ఎందుకు ఆందోళన ఉంటుందండి? వాళ్ళకి ఏమన్నా అక్కడ ఏమన్నా స్టేక్ ఉందా? వాళ్ళు ఏమన్నా జగన్ కారణంగా వాళ్ళు పడిపోవటం లేవటం ఉంటుందా? పచ్చి అబద్ధాలు రాయడానికి అలవాటు పడ్డారు. కాకపోతే రాజకీయ అంశాలు, చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన వచ్చి ఉండొచ్చు అని రాస్తే పర్వాలేదు, కానీ అక్కడ గదిలో కూర్చుని విన్నట్టు ఏదో బగ్గు పెట్టినట్టు ఇట్లాంటివి రాస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు అవన్నీ దాటిపోయారు. ఇక అసహ్యం అన్నా ఏమన్నా ఈ బట్టలు తీసి తిరగడానికి అలవాటు పడ్డానని మనం ఏమంటాం? ఇప్పుడు మేము కూడా రాస్తాం బీజేపీ వాళ్ళతో, ఏమేమి వచ్చి ఉండొచ్చు అని రాయొచ్చు, తప్పేం కాదు. కానీ అసలు జరిగిపోయింది అని జగన్కి వ్యతిరేకత వచ్చేసిందని వీళ్ళు కనిపెట్టారు. బీజేపీ వాళ్ళు భయపడుతున్నారండి. జగన్కి వ్యతిరేకత వచ్చి చాలా సంతోషమే, వాళ్ళకి పోయేదేముంది? చంద్రబాబు మీద సానుభూతి వచ్చిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రండి రండి మాతో కలవండి అంటున్నాడు కదా, ఇంకా ఇబ్బంది ఏముంది? అంటే ఇవన్నీ క్రియేట్ చేయటం అనమాట. జగన్కి వ్యతిరేకత ఉందని జనంలో క్రియేట్ చేయాలి, అటు బీజేపీ వాళ్ళకి కూడా మెసేజ్ పంపాలని తాపత్రయం. ఈ చంద్రబాబు కోసం వాళ్ళు పడుతున్న పాటలు, తెలుగుదేశం ఏజెంట్లు కానండి లేకపోతే తెలుగుదేశం జెండా మోస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ. కాబట్టి దాని గురించి ప్రత్యేకించి మనం చర్చించాల్సింది ఏం లేదనేది. ఇప్పుడు చంద్రబాబు రిమాండ్లో ఉన్నాడు, అమిత్ షాను కలిసినందుకు వీళ్ళు ఎందుకు, టీడీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనుకుంటారు సార్? ఆశ్చర్యం ఏంటంటే, జగన్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆ కేసు కోసం వెళ్ళాడు, ఈ కేసు కోసం వెళ్ళాడని ప్రచారం చేసేవాళ్ళు. సడన్గా నిన్న లోకేష్ గారు మీరు గమనించారా, బీజేపీ వారో లేదా కేంద్రంకి తెలిసి జరిగిందని అనుకోవట్లేదు అని వ్యాఖ్యానించారు. ఇది తమాషాగా ఉంది వ్యవహారం. మిత్రుడు ఎవరో ఈ సోషల్ మీడియాలో ఒక అనాలిసిస్ వ్యాఖ్యానించాడు, ఒక కుర్రాడు ఎవరు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమంటాడంటే, షర్మిల గారు కారు ట్రో అయితేనే ప్రధాని మోడీ గారు ఫోన్ చేసి పలకరించారు, అమ్మ ఏంటి సంగతి ఎట్లా ఇట్లా జరగటం ఏంటని ఆయన మాట్లాడారు, అలా లేదా ట్వీట్ చేశారో లేకపోతే మాట్లాడారు, సంథింగ్ హ్యాపెండ్ కదా. అట్లాంటిది చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం పట్టించుకోలేదు కదా. దీనికి అంటే ఏమిటి దాని అర్థం? వాళ్ళు టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు వారిని అవమానించిన తీరు కానీ వివిధ కారణాల వల్ల కానీ. సో అప్పుడు అయితే వీళ్ళేమంటున్నారు, లోకేష్ గారు కేంద్రం తెలిసి జరిగిందని అనుకోవట్లేదు ఎందుకు అంటే, కేంద్రం తెలియకుండా జరగలేదని? లేదు, ఆయన ఉద్దేశం కేంద్రం చెప్పటం, లోపల మనసులో ఉండొచ్చు ఆ మాట. అదే కానీ పైకి మాత్రం నేను చిన్న విన్నాను ఎక్కడో కేంద్రానికి తెలుసు అని. అంటే బీజేపీ వాళ్ళని అంటానికి కూడా భయపడుతున్నారు. మామూలుగా నేను రెడ్ బుక్ ఆ బుక్ అంటే రాడు, రెడ్ బుక్ ఇవన్నీ వైసీపీ వాళ్ళ కోసం, బీజేపీ వాళ్ళ కోసం పెట్టడం అయినా. బీజేపీ వాళ్ళ పాత్ర ఉందనేమో మిగతా వాళ్ళు కొందరు అంటున్నారు కదా, అది నిజం ఒకటి దాన్ని పక్కన పెడితే ధైర్యం ఉంటే మరి మొదట్లో బీజేపీ వాళ్ళని కూడా వీళ్ళు విమర్శించేవాళ్ళు కదా, బీజేపీ పేరెత్తడానికి ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి ఇది అమిత్ షా గారితోటి ఈ ఇష్యూస్ అన్నీ ప్రస్తావనకు వస్తే వచ్చి ఉండొచ్చు, కేసు గురించి అడిగితే అడిగి ఉండొచ్చు, ఈయన చెబితే చెప్పు ఉండొచ్చు, తప్ప అంతకుమించి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది. అంటే ఢిల్లీ టూర్లో ప్రధానంగా ఈ నిధుల అంశం కానీ అలాగే రావాల్సిన బాకీల విషయం కానీ వీటిపైన ఏమన్నా ఒక కదలిక జరిగిందంటారా? తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంది ప్రాసెస్ శర్మ గారు? ఇదేం పెద్ద మనం రోజువారీ చర్చించాల్సిన అంశం కాదు. వాళ్ళు అడుగుతూనే ఉంటారు, వాళ్ళు అడిగిన దాంట్లో కొంత ఇస్తుంటారు. ఉదాహరణకి అప్పుడు రెవెన్యూ లోటు కొంత ఇచ్చారన్నారు, అట్లాగే పోలవరానికి ఇస్తామన్నారు, కొంత ఇవ్వలేదు, ఇంకెవ్వలేదు. అవి అడుగుతూ ఉంటారు, అడిగితే ఇది ఓన్లీ ఇది ఇచ్చిపుచ్చుకోవడం అన్నట్టుగా వెళ్ళి ఎంత కాదన్నా, ఫెడరల్ స్ట్రక్చర్లో సెంటర్ ఈజ్ పవర్ఫుల్ కదా, వాళ్ళని అడిగి ఒకటి రెండు సార్లు అడిగి తెప్పి కొంత నిధులు వచ్చేదో చూసుకోవటం అనేది ఏ ప్రభుత్వానికైనా ఉన్న బాధ్యత. ఇద్దరు రోజుల్లో చంద్రబాబు గారు ఏమన్నారు, 29 సార్లు నేను తిరిగినా పని జరగలేదన్నారు. కానీ ఈయన అన్నిసార్లు తిరగకపోయినా పని జరుగుతూ ఉంది.
ఏదో ఎంతో కొంత సాధించుకుని వస్తూ ఉన్నాడు. అది కనపడతా ఉంది అది ఫేస్ ఆఫ్ ఇట్. అది కూడా వీళ్ళకి బాగుంది తెలుగుదేశం వాళ్ళకి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ బాగుంటాం కూడా వీళ్ళకి నచ్చదు. వీళ్ళిద్దరి మీద తగాద వస్తే బాగుండు. ఆ తగాదలో చంద్రబాబు గారికి అనుకూలంగా జగన్ గారికి వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వ్యతిరేకి ఉంటే అప్పుడు ఎలక్షన్లో హడావుడి మేము హడావుడి చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇటువంటివన్నీ అప్పుడు మనకు అనుకూలంగా మారితేనే ఈ లోపల ఆలోచనలు ఉంటాయి కదా. ఆ నేపథ్యంలో ఇదంతా జరుగుతుంది. ఈ విజిట్లో రాజకీయమైన అంశం ఏమైనా ఉందంటారా? అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సినంత ఏముంది, ఒకవేళ అవసరం అయితే ఫోన్లోనే మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అమిత్ షా గారిని కలిశారు. కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉంటారని అనుకోక్కర్లేదు కదా. అట్లా అనుకున్న మనం అనుకుంటే కూడా అది కామన్ సెన్స్ కాదు. అది కాదు కదా. ఏం మాట్లాడుకున్నారనేది మనం ఊహించుకోవటమే తప్పితే వాళ్ళే ఆయన చెప్పడు ఈయన చెప్పడు. కాబట్టి వస్తే వచ్చి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఓవరాల్గా ఇక్కడ మింగుడు పట్టణం అర్థం చేసుకోవాలి కదా మనం. ఢిల్లీ వాతావరణం అంతే, ఢిల్లీ వాతావరణం వీళ్ళకి ఇంకా అనుకూలంగా రాలేదు. లోకేష్ గారు వెళ్తే 20 రోజులు వెళ్ళినా ఎవరు ఒక్క బీజేపీ నాయకుడు కూడా అపాయింట్మెంట్ కూడా కలిసినట్లేరు. ఒక రాష్ట్రపతిని మాత్రమే కలిశారు. ఈ తెలుగుదేశం ఎంపీలు 3 నలుగురు ఉన్నారు కదా, వాళ్ళతోటి ఏదో అట్లా నడపటం అట్లా. అసలు బేసిక్గా అక్కడ ఉన్నది దీనికోసం కాదు కదా. న్యాయ నిపుణులతో చర్చలను లేకపోతే ఈ ప్రయత్నాలను అని చెప్పారు కానీ అసలు భయం ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారేమో, ఆ కేసుల్లో బెయిల్ వ్యవహారాలు ఏమి తేరకుండా రావటం ఎందుకనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళాడు చెప్తే దానికి దీనికి ఏం సంబంధం ఉందని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.